హాయ్ వ్యూవర్స్, 2 సంవత్సరాలుగా ప్రేమ ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించుకొని హైదరాబాద్లో మియాపూర్లో ఒక ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు 18 రోజుల క్రితం, అంటే మే 11. బట్ అన్ఫార్చునేట్లీ కాళ్ళ పారాన్ని కూడా ఆరకముందే పాపం ఆ పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో, నూతన వధువు ఉష, ఆమెకి బాగా సివియర్గా హెడేక్ వచ్చింది. ఆగమేఘల మీద ఆసుపత్రి తీసుకెళ్లారు. ఇది కష్టంలా ఉంది, హైదరాబాద్ తీసుకెళ్ళండి అన్నారు. హైదరాబాద్ తీసుకొచ్చారు. ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. బ్రెయిన్ డెడ్ అయింది, చనిపోయింది. బ్రెయిన్ డెడ్ అయింది కదా, ఆమె శరీర భాగాలు ఎవరికైనా డొనేట్ చేద్దామని చెప్పేసి జీవనదానం వల్ల అప్రోచ్ అయ్యారు. జీవనదానం వల్ల వచ్చేసి మొత్తం చెక్ చేస్తే ఆ బ్రెయిన్ డెడ్ అయిన సందర్భంలో ఆమె బాడీలోకి వాటర్ హెవీగా ఫామ్ అయిపోయిందట. దాంతో ఆమె అవయవాలు కూడా మిగతా వారికి సెట్ కావని చెప్పారు. కాళ్ళను పారాని ఆరనే లేదు, పాపం చనిపోయింది. ప్రేమ పెళ్లి చేసుకుంది. దేవుడు మాత్రం వేరేలాగా ఆలోచించాడు. వివరాలకు కనుక వెళ్ళినట్టయితే మెదక్లో అఖిల మెడికల్ స్టోర్స్ నిర్వహిస్తున్నటువంటి ప్రభాకర్ అనే పర్సన్ ఉన్నారు, ఆయన కొడుకు రాఘవేంద్ర. ఈ రాఘవేంద్రకి ఆంధ్రప్రదేశ్లో పార్వతీపురంకి చెందినటువంటి కోటేశ్వరరావు, ఆయన యొక్క కూతురు ఉష. ఈ రాఘవేంద్ర ఉష 2 ఇయర్స్గా ప్రేమించుకుంటూ ఉన్నారు. అండ్ ఈ ప్రేమని పెద్దవాళ్ళకి చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు మనం మే 11. ఇక పెళ్ళి జరిగింది కదా, అత్తగారి ఇంటికి వచ్చింది కదా, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు సంతోషంగా నూతన వధూవరులు. అకస్మాత్తుగా మన శనివారం హెడేక్ రావటం, మెదక్లో ఉన్నటువంటి ఒక ఆసుపత్రి తీసుకెళ్ళటం, వాళ్ళు చెక్ చేసి ఏదో కొంచెం తేడాగా ఉంది, సివియర్లా ఉంది, హైదరాబాద్ తీసుకుని చెప్పటం, హైదరాబాద్లో పెద్ద ఆసుపత్రి పట్టుకెళ్ళేసరికి వాళ్ళు మొత్తం చెక్ చేసి కంటిన్యూగా ఆమెకు ఫిట్స్ రావటం, ఆ ఫిట్స్ వస్తున్నటువంటి సందర్భంలోనే హై బీపీ రావటం, హార్ట్ స్ట్రోక్ పెరగటం, దాంతో ఒకసారిగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి బ్రెయిన్ డెడ్ అయిపోయినట్టు అయిపోయింది. ఇక కుటుంబ సభ్యులకి చెప్పారు కష్టం ఇంకా అని, అవి వాళ్ళు డొనేట్ చేయండి అని. ఆ వేళ చెక్ చేస్తే వారు వచ్చేసి చెక్ చేసేటప్పటికీ చనిపోవటం, అండ్ లోపల ఉన్నటువంటి బాడీ పార్ట్స్ మొత్తం కూడా వాటర్ ఫామ్ అయిపోవటంతో అవి వాళ్ళు దానం చేయడం కూడా సెట్ కాదండి బాడీ అని చెప్పేసి అన్నారు. ఇక ఆ బాడీని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. కాళ్ళ పారాని ఆరనటువంటి ఆ పెళ్లి కూతురు ఉష ఆ దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆ న్యూస్ మొత్తం చదువుతున్నప్పుడు కానీ మొత్తం ఫాలోఅప్ చేస్తున్నప్పుడు చాలా బాధేసింది నాకు. చక్కగా ఉంది అమ్మాయి, అండ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది, సంతోషంగా లైఫ్ లీడ్ చేద్దని అనుకుంటూ ఉంది, ఇంతలో ఈ రకంగా. అండ్ ఆ అమ్మాయి కూడా సమ్ ఫార్మాలిటీడ్ పర్సన్ అనమాట, ఎంఎస్ అయిపోయింది, ఆ తర్వాత వచ్చేసి రెడ్డి ల్యాబ్లో జాబ్ కూడా చేసింది. కొన్నిసార్లు ఎంతేనండి, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అన్నట్టుగా మరణం కూడా ఆ దేవుడు ముందే రాసిపెట్టి ఉంటాడు. అందుకే ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా సంతోషంగా బ్రతకండి.